హలో సాయి రమేష్ గారు. హలో నారాజ్ గారు. చాలామంది డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినటువంటి ఏజెన్సీ కన్సల్టెన్సీ సర్వీస్ లాంటిది పెట్టుకుంటూ ఉంటారు. బట్ లీడ్స్ జనరేట్ చేయడానికి మాత్రం చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటారు. ఏ ప్రాసెస్ ఫాలో అవ్వాలి, ఎలా వెళ్ళాలి దాని మీద అవగాహన ఉండదు. ఎలా సార్? సార్ యాక్చువల్గా ఏంటంటే డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేసిన వాళ్ళైనా స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళైనా సరే ఒక మెయిన్గా ఒక 5-10 ఇంపార్టెంట్ పాయింట్స్ ఉన్నాయి. ఇవి కనుక ఫాలో అయితే ఖచ్చితంగా వాళ్ళ ఏజెన్సీ కూడా గ్రోత్ చాలా బాగుంటుంది. ఆల్మోస్ట్ 10x గ్రోత్. ఎందుకంటే ఆల్రెడీ ఇవన్నీ కూడా ఈ మాటనే మీకు చెప్పడానికి మెయిన్ రీజన్ కూడా ఏంటి అంటే ఆల్మోస్ట్ నా స్టూడెంట్స్ 100+ పీపుల్ ఉన్నారు సొంత ఏజెన్సీస్ రన్ చేసేవాళ్ళు. సో అవన్నీ చూసిన తర్వాత దాన్ని వాళ్ళకి నేను ఇచ్చినటువంటి గైడెన్స్లో ఉన్నటువంటి మెయిన్ పాయింట్స్నే మీకు ఈరోజు ఈ వీడియోలో చూపించబోతూ ఉన్నాను. ఇవి ఎవరు ఫాలో అయినా కూడా ఖచ్చితంగా వాళ్ళ ఏజెన్సీ 100% లాంగ్ రన్ ఉంటుంది. ప్లస్ ఒక కస్టమరే రిపీటెడ్గానూ ఉంటాడు. కొత్త కస్టమర్స్ కూడా చాలా ఈజీగా తెచ్చుకోగలుగుతారు. చూద్దామండి ప్రాసెస్. షూర్ సార్. కొత్తగా డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ పెట్టిన వాళ్ళైనా సరే, ఆల్రెడీ డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ ఉన్న వాళ్ళైనా సరే, లీడ్స్ పెరగడానికి మెయిన్గా ఒక ఆర్గనైజేషన్కి కావాల్సినటువంటి ఒక 5 ఇంపార్టెంట్ పాయింట్స్ అనేది నేను మీకు ఈరోజు ఈ వీడియోలో చెప్పబోతూ ఉన్నాను. అందులో ఫస్ట్ వచ్చేసరికి ఏంటి అంటే మనకి డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీలో ఫస్ట్ మనం కన్సిడర్ చేయాల్సింది ఈ కస్టమర్ ఎక్స్పీరియన్స్ కానివ్వండి, కస్టమర్ ఫీడ్బ్యాక్ కానివ్వండి, కస్టమర్కి మనం ఇచ్చే కమిట్మెంట్ కానివ్వండి. ఇది ఎంత ప్రాపర్గా మనం మెయింటైన్ చేయగలిగితే అంత ఎక్కువ రిజల్ట్ అయితే ఉంటుంది. సో కస్టమర్ ఎక్స్పీరియన్స్ అనేది ఇక్కడ మనకి చాలా ఎక్కువ. కాబట్టి మనకేంటి అంటే ఎవరైతే మన దగ్గర ఉన్న టీం ఉంటారో వాళ్ళు ప్రాపర్ స్కిల్ ఉండి ప్రాపర్ వేలో వాళ్ళతో కమ్యూనికేట్ చేసే విధంగా కనుక మనం చూసుకుంటే ఖచ్చితంగా అద్భుతమైనటువంటి లీడ్స్ మనకి వాళ్ళ నుంచి కూడా వస్తూ ఉంటాయి. ముందు వచ్చిన ఒక లీడ్ వాళ్ళు మనకి లాంగ్ రన్ అయ్యేలాగా ఉంటుంది. లేకపోతే వాళ్ళు కనుక సాటిస్ఫై అయితే ఆటోమేటిక్గా వాళ్ళే ఒక 5 members 10 members కూడా మనకి రిఫర్ చేస్తూ ఉంటారు. సో కాబట్టి ఎప్పుడు కూడా ఏంటంటే మనం ఈ డిజిటల్ మార్కెటింగ్లో పర్టికులర్గా బయట ఉన్నటువంటి పరిస్థితి ఏంటి అంటే చాలామంది ఓవర్ ప్రామిస్ చేస్తూ ఉంటారు, తక్కువ డెలివరీ చేస్తూ ఉంటారు. బట్ మీరు కనుక లాంగ్ రన్లో ప్లాన్ చేసుకుంటే ఖచ్చితంగా మీరేంటి అంటే మీరు ఎంత చేస్తారో దానికన్నా కొంచెం తక్కువే చెప్పండి, ఎక్కువ డెలివరీ చేయండి. ఖచ్చితంగా కస్టమర్ కేసుకి ఏంటంటే రిటెన్షన్ అనేది చాలా బాగుంటుంది. అంటే ఏంటంటే ఒకసారి వచ్చిన కస్టమర్ మీ దగ్గర మోస్ట్లీ కంటిన్యూ అవుతారు. నెక్స్ట్ అలాగే ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ రన్ చేస్తున్నప్పటికీ కూడా చాలామంది ఏం చేస్తారు అంటే ఏది కూడా డిజిటల్ మార్కెటింగ్ సంబంధించినటువంటి పద్ధతులు ఏవి కూడా వాళ్ళు ఉపయోగించవు. సో మీరు ఇప్పుడు ఏజెన్సీ అన్నప్పుడు మనం ఖచ్చితంగా మనం ఎస్ఈఓ చేస్తాము అంటే మన సైట్ అయితే ర్యాంక్ అయి ఉండాలి. కాబట్టి ఖచ్చితంగా మీరు ఆ విధంగా ఏదైతే మీ ఏజెన్సీ వెబ్సైట్ ఉంటుందో అది అట్లీస్ట్ ఒక కొన్ని కీవర్డ్స్కి అయినా సరే ర్యాంక్ అయ్యే విధంగా కనుక మీరు చేసి చూపిస్తే అది చాలా ఎక్కువగా ఇది ఇంపాక్ట్ ఉంటుంది. ఎందుకంటే కొన్ని సిచ్యువేషన్స్ మీకు ఎలా ఉంటాయంటే ఏది మీరు చేసినటువంటిది అని మనం ఎన్ని కేస్ స్టడీస్ చెప్పినా కూడా మన దానికి చేయలేదు అన్న పాయింట్ అయితే వస్తుంది. కాబట్టి సో ఫస్ట్ మీరు అన్ని సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ కూడా ఉపయోగించండి. మీరు చేసినటువంటి అచీవ్మెంట్స్ ఇవ్వడానికి కానివ్వండి, మీ గురించి క్లియర్గా తెలియడం కోసం, బ్రాండింగ్ కోసం అయినా సరే చాలా క్లియర్గా మీరు ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ అని వాడండి. అలాగే లీడ్స్ మనకు రావడానికి నేనైతే ఆల్మోస్ట్ చాలా ఏజెన్సీస్ ఉన్నాయి మన స్టూడెంట్స్వి. వాళ్ళందరూ కూడా ఏంటి అంటే ఒక్క ప్లాట్ఫామే కాకుండా అన్ని పాసిబిలిటీస్ కూడా ఉపయోగిస్తూ ఉంటారు. అంటే ఏంటంటే బ్లాగ్ కానివ్వండి, యూట్యూబ్ కానివ్వండి, పాడ్కాస్ట్ కానివ్వండి. సో ఈ విధంగా మీరు ఇప్పుడు నేను ఏదైతే ఈ విధంగా వీడియో చేస్తున్నానో ఇలా మీరు మీకు తెలిసినటువంటి స్కిల్స్ని మీకు షేర్ చేస్తే అది మీ కస్టమర్స్కి ఉపయోగపడేది అయితే ఆటోమేటిక్గా మీకు ఎక్కువ లీడ్స్ అయితే మీకు ఈజీగా వస్తాయి. కాబట్టి మీరు బ్లాగు, యూట్యూబ్, పాడ్కాస్ట్, బాట్స్ ఇలాంటివన్నీ కూడా మీరు ఉపయోగించండి. ఖచ్చితంగా దాని ద్వారా మీరు ఆర్గానిక్గా లీడ్స్ అయితే జనరేట్ చేసుకోగలుగుతారు. అలాగే ముఖ్యంగా డిజిటల్ మార్కెటింగ్ కంపెనీకి మనకి కావాల్సినటువంటి మెయిన్ వచ్చేసరికి ఏంటంటే మార్కెటింగ్ చేయడానికైనా సరే, ఈవెన్ మనం ఒక ప్రాజెక్ట్ని చేయడానికైనా సరే మనకు కావాల్సినటువంటిది ఏంటి అంటే ముఖ్యంగా ప్రాపర్ స్ట్రాటజీ. సో మనం బిజినెస్కైనా మన క్లయింట్కైనా సరే మనం ప్రాపర్గా మంచి స్ట్రాటజీ ప్లాన్ చేయటం, ఎగ్జిక్యూషన్ చేయటం, సక్సెస్ చేయటం ఇది మనకి చాలా మేజర్ పార్ట్ ఉంటుంది. ఇది చేయాలి అంటే ఏంటంటే మన దగ్గర కంపల్సరీ రైట్ టీమ్ అయితే ఉండాల్సి ఉంటుంది. అలాగే డోంట్ మిస్ ఎనీ ఇండస్ట్రీ ట్రెండ్స్. సో ఇండస్ట్రీకి సంబంధించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఏవైతే ఉంటాయో అవన్నీ కూడా మిస్ అవ్వకుండా మీరు పొందగలిగితే కనుక ఖచ్చితంగా చాలా ఎక్కువ ఇది ఉంటుంది. ఎందుకంటే నేను ఇప్పుడు చాలామంది క్లయింట్స్తో మాట్లాడుతూ ఉన్నప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏదో ఒక టాపిక్ గురించి వాళ్ళకి ఆల్రెడీ ఎంతో కొంత అవగాహన ఉంటుంది. కానీ నేను నిన్న లేదా 2 days back ఈ వీక్లో వచ్చినటువంటి కొత్త అప్డేట్ వాళ్ళకి చెప్పినప్పుడు ఓకే వీళ్ళకి చాలా up to date knowledge undi అనేటువంటి విషయం అయితే చాలా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తుంది కాబట్టి ఎందుకంటే ఇదే ఒక పాయింట్ మీద చాలా మంది నాకే ప్రాజెక్ట్ ఇవ్వడానికి ఇష్టపడిన వాళ్ళు చాలా మంది ఉన్నారు కాబట్టి ఈవెన్ మా స్టూడెంట్స్ అందరికీ కూడా నేను స్టార్టింగ్ నుంచి ఇది ప్రాపర్ గా ట్రైన్ చేస్తూ ఉంటాను ఏ విధంగా ట్రెండ్స్ ఫాలో అవ్వాలి అనేది అలాగే బిఫోర్ ఎక్స్పాండింగ్ చాలా మంది ఏం చేస్తారంటే స్టార్ట్ చేస్తారు ఫస్ట్ ఫ్రీలాన్సర్స్ గా స్టార్ట్ చేస్తారు ఫ్రీలాన్సర్స్ తో తర్వాత ఆఫీస్ స్టార్ట్ చేస్తారు తర్వాత వెంటనే ఇంకా ఫాస్ట్గా ఒక 4-5 పెట్టేసుకుని వేరే వెళ్ళిపోతూ ఉంటారు కానీ ఇక్కడ ఎలా ఉంటుంది అంటే మీకు ఈరోజు ఉన్న కస్టమర్ ఎంతకాలం మీతో ఉంటాడు అలాగే ఎంత ఎక్కువ మంది క్లయింట్స్ ఎవ్రీ మంత్ వస్తున్నారు ఇవన్నీ కూడా మీరు ప్రాపర్గా సెట్ చేసుకోకుండా కనుక మీరు తొందరపడితే ఖచ్చితంగా మరలా ఇబ్బంది పడాల్సినటువంటి పరిస్థితి ఉంటుంది కాబట్టి సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఇనీషియల్గా అయితే మీరు ఎక్స్పెన్షన్ మీద కన్నా కూడా ఎక్కువ ఒక సర్వీస్ మీద 1-2 సర్వీసెస్ మీద ఫోకస్ చేయండి ఖచ్చితంగా అది రిజల్ట్ అయితే ఉంటుంది అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం ఏదైతే సర్వీసెస్ ఉన్నాయో ఇప్పుడు డిజిటల్ మార్కెటింగ్లో చాలా సర్వీసెస్ ఇవ్వచ్చు అందులో నా స్పెషలైజేషన్ హాస్పిటల్ అయితే నేను హాస్పిటల్స్కి మాత్రమే సర్వీస్ ఇస్తూ ఉంటాను దాని ద్వారా ఏమవుతుంది అంటే చాలా ఎక్కువ హ్యూజ్ రిజల్ట్ కూడా మనం ఇవ్వగలుగుతాం అలా కాకుండా నాకు హాస్పిటల్స్కి ఐడియా ఉంది బాగా నాలెడ్జ్ ఉంది కానీ నేను వెంటనే మూవీస్ ప్రమోషన్ చేయడానికి స్టార్ట్ చేశాను సో ఇక్కడ ఏమవుతుంది అంటే మల్టిపుల్ వెళ్ళినప్పుడు కొంచెం కొన్ని మీకు నాలెడ్జ్ ప్రాపర్గా లేకపోతే ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది అలా కనుక మనకు ఒక క్లయింట్ వల్ల ఇది వచ్చినా కూడా చాలా ఇబ్బంది పడేటువంటి పరిస్థితి ఉంటుంది నెక్స్ట్ అలాగే మీరు ఎంప్లాయీస్ని హైర్ చేసుకోవడానికి లింక్డ్ఇన్ ఉపయోగించండి అలాగే ఇంకా మనకి ఇప్పుడు ప్రజెంట్ అయితే ఇంకా కొత్తగా మంచి ప్లాట్ఫామ్స్ అయితే అందుబాటులోకి వస్తూ ఉన్నాయి ఏంటి అంటే మనం వాళ్ళకి ఒక 1 week ఆన్లైన్లోనే వాళ్ళని వర్క్ చేయించుకుని బాగున్న వాళ్ళనే హైర్ చేసుకోవడానికి మనకి ఇప్పుడు చాలా వెబ్సైట్స్ అయితే ఐడియా ఉన్నాయి అందుబాటులో ఉన్నాయి ఇంటర్న్ చాలా లాగా సో ఆ సైట్స్లో ఏంటంటే మనం వాళ్ళకి ఒక శాంపిల్ వర్క్ కూడా ఇచ్చి చేయించుకోవచ్చు ఓకే అనుకుంటే అప్పుడు మనం హైర్ చేసుకోవచ్చు లేదు వాళ్ళు ఆల్రెడీ ఏదో ఒక ప్లాట్ఫామ్లో ఫ్రీలాన్సర్గా వర్క్ చేస్తుంటే కూడా ముందు మనం ఆ విధంగా ఒక శాంపిల్ వర్క్ చేయించుకుని దాని తర్వాత మనం వాళ్ళని హైర్ చేసుకోవడం అనేది ఎక్కువ అదేవిధంగా లింక్డ్ఇన్ అదర్ ప్లాట్ఫామ్స్ని మనం క్లయింట్స్కి పొందడానికి కూడా ఉపయోగించుకోవచ్చు సో ఇక్కడ పొటెన్షియల్ క్లయింట్స్ ఎప్పుడు కూడా మనకి ఏంటి అంటే మనం టార్గెట్ చేస్తే పొటెన్షియల్ క్లయింట్స్ కింద మనం టార్గెట్ చేస్తే ఎందుకంటే వీళ్ళు చాలా హై పొటెన్షియల్ ఉంటారు ఎక్కువ డిస్కషన్స్ కూడా ఉండవు ఆల్మోస్ట్ ఎందుకంటే ఇప్పుడు గతంలో మేము వర్క్ చేసినప్పుడు ఏజెన్సీకి రన్ చేసినప్పుడు ఉన్నటువంటి పరిస్థితి ఎలా ఉంటుందంటే 100 రూపాయలు లేకపోతే 1000 రూపాయల క్లయింట్ ఎవరైతే చిన్న క్లయింట్స్ ఉంటారో వాళ్ళు ఎన్నో క్వశ్చన్స్ అడుగుతూ ఉంటారు బార్గెనింగ్ చేస్తూ ఉంటారు కానీ 10 lakhs మంత్లీ పే చేసేటువంటి క్లయింట్ మహా అయితే ఒక 5-10 minutes మాట్లాడతాడు వాళ్ళకి కావాల్సింది ఏంటి అంటే మనం ఏం కమిట్మెంట్ ఇచ్చామో అది ఇవ్వగలగటం కాబట్టి మనం ఆ విధంగా హై టికెట్ అంటే 1000 రూపీస్వి 10 చేసినా పర్వాలేదు లేకపోతే 1 lakhది 1 చేసినా పర్వాలేదు కాబట్టి మీరు అలానే ఓన్లీ 1 lakh దానికోసం ఎదురు చూడకుండా ఫస్ట్ మనం 1000 వచ్చినా కూడా వాళ్ళని సాటిస్ఫై చేస్తే ఆ టెస్టిమోనియల్తోనో ఆ రిఫరల్తోనో మనం హై టికెట్ క్లయింట్స్ని రీచ్ అవ్వడానికి అయితే ఉపయోగపడుతుంది ఎందుకంటే ఎవరు కూడా ఈ హై టికెట్ క్లయింట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళు ఎప్పుడు కూడా మనకి కొత్తగా వెళ్ళిన వాళ్ళకైతే వాళ్ళు వర్క్స్ ఇవ్వరు కాబట్టి ఏదో ఒక ఖచ్చితంగా రిఫరెన్సా లేకపోతే మనం అచీవ్ చేసినటువంటి ఎక్స్ట్రాడినరీ రిజల్ట్ కన్సిడర్ చేసుకునే ఈ క్లయింట్స్ అనేది మనకి కన్వర్ట్ అవుతూ ఉంటారు అలాగే సో బిజినెస్ ఆటోమేషన్ కూడా మీరు దృష్టి పెడితే చాలా ఎక్కువ టైం మీకు సేవ్ అవుతుంది ఈవెన్ వీక్లీ మీటింగ్స్ కానివ్వండి మంత్లీ క్వార్టర్లీ హాఫ్ ఇయర్లీ మీటింగ్స్ కానివ్వండి నెక్స్ట్ అలాగే గోల్స్ కానివ్వండి అప్స్కిల్లింగ్ కానివ్వండి ఇవన్నీ కూడా ఏంటి అంటే ఒక ప్రాసెస్ పెట్టేసుకుని ఆటోమేటిక్గా మీరు ప్రతిదానికి మళ్ళీ దాని మీద మనం టైం స్పెండ్ చేయకుండా ఇయర్ క్యాలెండర్ పెట్టుకుని అదేవిధంగా ఆల్మోస్ట్ ఒక క్లయింట్ ఆన్బోర్డ్ అయినప్పటి నుంచి క్లయింట్కి మనం ప్రాజెక్ట్ ఇచ్చేంత వరకు కూడా రెగ్యులర్గా రిపీటెడ్గా చేసేటువంటి వర్క్స్ ఏవైతే ఉంటాయో వాటన్నిటిని ఆటోమేషన్ అయితే చేసేసుకోవచ్చు ఉదాహరణకు మేము ఒక కంపెనీకి సంబంధించినటువంటి క్లయింట్ మాకు రాగానే వెంటనే వాళ్ళకి వెల్కమ్ ఈమెయిల్ వెళ్ళటం కానివ్వండి వాళ్ళకి అప్డేట్స్ వెళ్తూ ఉండటం కానివ్వండి ఇవన్నీ మేము జస్ట్ ఒక ఎక్సెల్ ఎంటర్ చేస్తే కూడా ఆటోమేటిక్గా వాళ్ళకి వెళ్ళే విధంగా అయితే మేము ఈ విధంగా ఆటోమేషన్ అయితే రన్ చేస్తూ ఉన్నాం ఆల్రెడీ సో ఇదే విధంగా మీరు కూడా ఈ బిజినెస్ ఆటోమేషన్ కూడా ట్రై చేయండి నెక్స్ట్ అలాగే బిల్డ్ రైట్ టీమ్ ఇది చాలా ఇంపార్టెంట్ మనం ఏదో తక్కువ శాలరీకి వస్తున్నారు కదా అని చెప్పి 3 తీసుకునే కన్నా కూడా ప్రాపర్గా వర్క్ చేసే ఒక పర్సన్ ఉన్నా కూడా సరిపోతుంది అలాగే మరొక విషయం ఏంటి అంటే చాలామంది డిజిటల్ మార్కెటింగ్ ఏజెన్సీ స్టార్ట్ చేసే వాళ్ళందరూ కూడా కంప్లీట్గా వర్చువల్గా టీం తీసుకుని చేసేవాళ్ళు ఉంటారు, అంటే ఏదో ఫ్రీలాన్సర్గా తీసుకుని చేసేవాళ్ళు ఉంటారు. కానీ వీళ్ళు ఏమవుతుంది అంటే ఏదో ఒక ఇంపార్టెంట్ మనకి క్లయింట్ వచ్చినప్పుడు, ఒక ఇంపార్టెంట్ వర్క్ వచ్చినప్పుడు వాళ్ళు ఆల్రెడీ వేరే వర్క్లో ఎంగేజ్ అయ్యి ఉండటం వల్ల వాళ్ళు అందుబాటులో లేకపోతే ఆ రోజు మనకి ఇంకా ఆ వర్క్ జరగదు, మళ్ళీ కొత్త వాళ్ళ దగ్గరికి వెళ్ళాల్సి వస్తుంది. కాబట్టి మనం ఎప్పుడు కూడా ఓన్లీ ఫ్రీలాన్సర్స్ మీద వర్క్ అయ్యి డిపెండ్ అయ్యి మాత్రం ఇది ఎప్పుడు ఏజెన్సీని అయితే రన్ చేయకండి. కంపల్సరీ స్టార్ట్ చేయడానికి ఓకే కానివ్వండి, వన్స్ ఒక ప్రాపర్ స్టేజ్కి వెళ్తుంది అన్న పాయింట్లో మాత్రం ఖచ్చితంగా ఆ విర్చువల్ అసిస్టెంట్ కాకుండా ఫుల్ టైం ఎంప్లాయీస్ మీద మాత్రమే డిపెండ్ అవ్వండి. అలాగే మనకి ఇప్పుడు టీమ్కి కావాల్సింది డిగ్రీస్ అయితే ఏమీ అవసరం లేదు, వాళ్ళు ఏమి టాప్ బీ స్కూల్స్లోనో ఐఐటీలోనో చదివి రావాల్సినంత అవసరం అయితే ఉండదు మనకి డిజిటల్ మార్కెటింగ్ టీమ్కి. సో మనకి ఇక్కడ కావాల్సింది ఎవరు కావాలి అంటే ఫ్రెషర్స్ ఆర్ ఎక్స్పీరియన్స్డ్ ఎవరైనా సరే, ఎవరైతే మీ విజన్, మీ ఏజెన్సీ యొక్క విజన్కి కమిట్ అవుతారో, వాళ్ళు లాంగ్ రన్ మీతో ప్లాన్ చేస్తారో అలాంటి వాళ్ళకి మనం ట్రైనింగ్ ఇచ్చి కూడా తయారు చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. అదేవిధంగా మీ కంపెనీ యొక్క మిషన్, విజన్, వాల్యూస్ ఇవన్నీ కూడా తెలిసి వాటి కోసం వర్క్ చేసే టీము కనుక మనకు ఉంటే ఖచ్చితంగా అదైతే కంపెనీ సక్సెస్లో ఉంటుంది. అలాగే మనకి వాళ్ళు ట్రస్ట్ వర్తి, ఖచ్చితంగా వాళ్ళు ట్రస్ట్ వర్తి అయి ఉండాల్సి ఉంటుంది, అదే మనకి చాలా మేజర్ ఇంపార్టెంట్ ఉంటుంది ఈరోజు ఉన్నటువంటి పరిస్థితిలో. అలాగే చాలామంది ఏంటి అంటే ఆన్లైన్లో మనీ ఏం చేయాలన్నా లేదంటే ఒక ఏజెన్సీ రన్ చేసేవాళ్ళు సేవ్ మనీ టు ఎర్న్ మనీ అని చెప్పే కాన్సెప్ట్లో ఉంటారు. అంటే ఏంటంటే వాళ్ళు తక్కువ ఖర్చు పెట్టడం అని, అతను ఖర్చు పెట్టకుండా మనీ ఏం చేద్దామని చెప్పి ఎక్కువ ప్రయత్నించి చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉంటారు. కానీ ఆల్రెడీ మీరు డిజిటల్ మార్కెటింగ్ మీకు ప్రాపర్ ఐడియా ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా స్పెండ్ మనీ టు మేక్ మనీ అనే కాన్సెప్ట్ని కనుక మీరు ప్రాపర్గా ఫాలో అయితే, అంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ నేను ఇప్పుడు అమౌంట్ ఏమీ ఖర్చు పెట్టకుండా లీడ్స్ రావాలి అని చెప్పి చాలా రకాలుగా కష్టపడితే అంత ఎక్కువ రిజల్ట్ రాకపోవచ్చు. అదే కనుక ఒక 1,00,000 రూపాయలు, ఒక 10,000 ఎంతైతే మీ బడ్జెట్ ఉంటుందో ఒక పర్టికులర్ బడ్జెట్ తీసుకుని ఆ బడ్జెట్కి మనం ఒక 10,000 రూపీస్ క్లయింట్ని తీసుకురాగలిగినా కూడా, అంటే ఒక 1,000 రూపీస్ యాడ్ రన్ చేసి ఒక క్లయింట్ మనకు వచ్చినా కూడా ఆటోమేటిక్గా మనకి దాని ద్వారా రెవెన్యూ అయితే జనరేట్ అయినట్లే. ఈ విధంగా మనకి ఏంటి అంటే ప్రతిసారి కూడా మనం స్పెండ్ మనీ టు మేక్ మనీ అనేది ప్రాపర్గా కనుక ఇంప్లిమెంట్ చేస్తే ఖచ్చితంగా ఆ ఏజెన్సీకి రిజల్ట్ అయితే ఉంటుంది. థ్యాంక్ యూ సో మచ్ సాయి రమేష్ గారు. థ్యాంక్ యూ సార్.